హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం మన మెగాస్టార్ చిరంజీవి గారి టాప్ 5 మూవీస్ గురించి. ఆయన తన కెరీర్లో 150 మూవీస్ కన్నా ఎక్కువ నటించారు, అలాగే ఎన్నో అవార్డులను తన సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన ఎన్నో అద్భుతమైన మూవీస్లో టాప్ 5 మూవీస్ని తీసుకోవడం జరిగింది. ఈ లిస్ట్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇక మన టాపిక్లోకి వెళ్తే, లిస్టులో టాప్ 5 వచ్చేసి ఖైదీ 1983లో విడుదలైంది. చిరంజీవి గారు మరియు కోదండరామరెడ్డి గారి కాంబినేషన్లో వచ్చిన మూవీ ఇది. ఈ మూవీకి ముందు ఉన్న రికార్డులన్నీ చెరిపేస్తూ సరికొత్త రికార్డులు సెట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ మూవీ. ఈ మూవీ కన్నా ముందు మామూలుగా ఉన్న చిరంజీవి ఈ సినిమా తర్వాత మెగాస్టార్గా ఎదిగాడు. ఈ మూవీలో సాంగ్స్ అనేవి చాలా బాగుంటాయి. రగులుతుంది మొగిలిపోద అనే సాంగ్ ఎంత ఫేమస్ో మనందరికీ తెలిసిందే. ఇక మన టాప్ 4 విషయానికి వస్తే, ఘరానా మొగుడు. ఈ మూవీ 1992లో విడుదలైంది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చింది ఈ మూవీ. ఈ మూవీ రిలీజ్ అయిన టైంకి 10 కోట్లకు పైగా వసూలు చేసి మొట్టమొదటి చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇందులో మనందరి ఫేవరెట్ సాంగ్ అయిన బంగారు కోడిపెట్ట సాంగ్ ఎంత పెద్ద చార్ట్ బస్టర్ అనేది మనందరికి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో చిరంజీవి గారు హలో మాస్టరు కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇస్తారా అనే డైలాగ్ ఎంత ఫేమస్సో మనందరికి తెలుసు. ఈ మూవీ కూడా మన చిరంజీవి గారికి మరొక ఇండస్ట్రీ హిట్ని తన ఖాతాలో వేసుకునేలా చేసింది. ఇక నెక్స్ట్ మన టాప్ 3 విషయానికి వస్తే, ఇది మాత్రం నాకు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే అక్కడ 2 మూవీస్ నాకు కనిపించాయి, కానీ మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ టాప్ 3 విషయాన్ని. గ్యాంగ్ లీడర్. 1991లో చిరంజీవి గారు మరియు విజయ్ శాంతి గారు ముఖ్య పాత్రలుగా నటించారు. ఈ మూవీకి బాపినీడు గారు దర్శకత్వం వహించారు. అలాగే ఈ మూవీలో మురళీమోహన్ గారు, శరత్ కుమార్ గారు ముఖ్య పాత్రలుగా చేశారు. ఈ మూవీ తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారికి మాస్ ఫాలోయింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ మూవీని ఆజ్ కా గుండా రాజ్ అనే పేరుతో హిందీలో కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ ఆల్బమ్ అప్పట్లో ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఎక్కడ విన్నా అవే పాటలు, ఎక్కడ చూసినా అవే మూవీ పోస్టర్స్. ఇక మన లిస్టులో టాప్ 2 విషయానికి వస్తే, చిరంజీవి గారి ఎవర్ గ్రీన్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ మూవీ గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువే అనిపిస్తుంది. అలా ఉంటుంది మరి ఈ మూవీ. 1990లో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అనే చెప్పాలి. ఈ మూవీని కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం చేశారు, జంధ్యాల గారు స్క్రీన్ ప్లే రాశారు. మూవీలో మన చిరంజీవి గారు, శ్రీదేవి గారు, అమరీష్ పురి గారు ముఖ్య పాత్రలుగా చేశారు. ఈ మూవీకి ఇళయరాజా గారు మ్యూజిక్ అందించారు. 1990 మే 9 ఈ మూవీ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యి అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చేర్పిస్తూ సరికొత్త రికార్డులు సృష్టించి పెట్టింది. అప్పట్లో ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే మాట్లాడుకునేవారు. ఈ మూవీ గుర్తుకొచ్చినప్పుడల్లా మనందరికీ గుర్తుకొచ్చే కొన్ని ఫేమస్ డైలాగులు ఉన్నాయి. శ్రీదేవి గారు మానవ అంటే చిరంజీవి గారు నువ్వు ఆ పిలుపు మానవ, ఇలా కొన్ని డైలాగులన్నీ మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ మూవీకి మెయిన్ సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పాలి ఈ మూవీకి. ఈ మూవీ గుర్తుకు రాగానే మనందరికీ గుర్తుకొచ్చే ఒకే ఒక సాంగ్ అబ్బని తీయని దెబ్బ అలా ఎక్కేసింది మరి. ఈ మూవీ అప్పట్లోనే చాలా రికార్డులు సృష్టించి పెట్టింది. అలాగే మన చిరంజీవి గారికి తన కెరీర్లో మరొక ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక మన లిస్ట్లో టాప్ 1 విషయానికి వస్తే, ఇంద్ర. ఈ సినిమా 2002లో బి గోపాల్ గారు దర్శకత్వంలో చిరంజీవి గారు హీరోగా నటించి యాక్షనిజం బ్యాక్డ్రాప్లో వచ్చిన మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్గా నిలిచాయి. చిరంజీవి గారు కూడా ఒక ఫ్యాక్షనిజం మూవీ చేయాలన్న అభిమానుల కోరికపై నిర్మించబడిన మూవీ ఇది. ఈ మూవీలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంద్ర మూవీ అనగానే మన అందరికీ టక్కున గుర్తుకొచ్చే ఒకే ఒక డైలాగ్, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్ మన అందరికీ గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి మూవీలో. షౌకత్ అలీ ఖాన్తో చెప్పే డైలాగ్ కానీ, అలాగే కాశీకి పోయాడన్న డైలాగ్ కానీ ఎంత ఫేమస్, నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకా ఈ మూవీకి మెయిన్ హైలైట్ వచ్చేసి మన మణిశర్మ గారి మ్యూజిక్. మామూలుగా ఇవ్వలేదు మ్యూజిక్ కానీ బీజిఎం కానీ అదిరిపోయేలా ఉంటాయి. ఇందులో నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి బమ్ బమ్ బోలే సాంగ్ అనేది నా ఫేవరెట్ సాంగ్. ఈ ఒక్క సాంగ్ అనే కాదు కానీ ప్రతి సాంగ్ కూడా చాలా బాగుంటుంది. చిరంజీవి గారు కష్టానికి గాను మరొక ఇండస్ట్రీ హిట్ని తన ఖాతాలో వేసింది. మూవీకి చాలా రికార్డులు అనేది ఉన్నాయి. ఇంద్ర 175 డేస్ ఫంక్షన్కి మాత్రం 10 లక్షల కంటే ఎక్కువ మంది జనాలు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఆ మూవీ ఇంపాక్ట్ అలా ఉండేది మరి. ఇది ఒక అరుదైన రికార్డ్. ఈ మూవీకి గాను చిరంజీవి గారికి నంది పురస్కారం ఉత్తమ నటుడికి గాను వచ్చింది. ఇదే అండి ఈ వీడియోకి. మన నెక్స్ట్ వీక్ బాలకృష్ణ గారి టాప్ 5 మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.